అంశంలోకి వెళ్తాం. ఏంటంటే ప్రియ బారమన దినంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరిపూర్ణత గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రియమైన పిల్లారా. ఆ పరిపూర్ణతలో ప్రియం ద్వారా యేసుక్రీస్తు యొక్క లెవెల్ లోకి మనం అందరం కూడా ఏం చేయాలి? ఎదగాలి. కాబట్టి మనం యేసుక్రీస్తు కలిగిన మనస్సు మీరును కూడా కలిగి ఉండుడి అని మనము దేవుని వాక్యం మనం చూసుకున్నాం ప్రియం ద్వారా. గతించినటువంటి వారంలో ప్రియం ద్వారా ఆ యేసు ప్రభు మనసు ఏంటో మనం అందరికీ తెలుసు ప్రియం ద్వారా. ఆయన ప్రియం ద్వారా ఎలాంటి వాడు ప్రియం ద్వారా? దేవుడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండవడం విడిచిపెట్టి కూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడు? దాని ప్రియం ద్వారా తను తాను ఏం చేశాడు? రిక్తునుగా చేసుకున్నాడని విన్నాం. ప్రియం ద్వారా ఒకసారి ఆ వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక, ప్రియం ద్వారా ఫిలిప్పీ రాసినటువంటి యొక్క పత్రిక, ఫిలిప్పీ రాసినటువంటి యొక్క పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి మరోసారి 6-7 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగిను, ఆయన దేవుని స్వరూపి అయి స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనిను. చూడండి, నీ కొరకు నా కొరకు పరమ దేవుడు ఏమయ్యాడు? మానవుడిగా వచ్చాడండి. మానవుడే కాదండి, దాసుని స్వరూపం ప్రియం ద్వారా దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఆయన. ఈ లోకంలో మానవుడే మనము ప్రియం ద్వారా గత దినాల్లో మనము దేని కొరకు పరిగెత్తాం? చూడండి, మనం ఎంతో ప్రయాసపడ్డాం. ఎన్నోసార్లు దేవుడు చెప్పిన మాటను కూడా మనం పక్కన పెట్టి దేవుని వాక్యానికి అవిధేయులమై ప్రియం ద్వారా ఈ లోకంలో పరిగెత్తాం. ఎందుకు? ఈ లోకంలో మనకేం కావాలి? ఒక మంచి పేరు కావాలి, లేకుంటే మంచి అందరితో పాటు ఏం కలిగి ఉండాలి? ఒక మంచి ఒక స్థితి కలిగి ఉండాలి, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన కొరకు, ఆలోచనతో ప్రియం ద్వారా ఏం చేయాలి? దానికి కావాల్సింది డబ్బు, ధనం సంపాదించాలి. కాబట్టి దాని కొరకు మనం ఏం చేశాము? ఎంతగానో ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థించకుండా, వాక్యానికి విధేయత చూపించవలసిన విధేయత చూపించకుండా, అలాగే ఎన్నో రకాలుగా ప్రియం ద్వారా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చామంటే మన డబ్బుకు, ధనానికి, లోకసమైన కార్యాలకు మనం ఇచ్చాం. అందుకే ఎన్నోసార్లు ప్రియం ద్వారా ప్రార్థన దేవునికి ఇవ్వాల్సిన విలువలు మనం ఏం చేయలేదు, ఇవ్వలేదు. ఎన్నోసార్లు దేవుడు మన ఈ లోకంలో మంచి సాక్షిగా ఉండటానికి సమయాన్ని అవకాశం ఇచ్చాడు. అట్టి సమయంలో ఏం చేస్తాం మనము? దేవుని సాక్షులుగా మనము లేకుండా మనం ఏం చేస్తాం? అన్యులతో పాటు మనం కూడా ఒకటైపోయి జీవించాం ప్రియం ద్వారా. దానికి కారణం ఏంటిది? ప్రియం ద్వారా లోకం యొక్క మెప్పు, లోకం యొక్క ఘనత కావాలి నాకు, లోకంలో ఏదైనా మంచి స్థితి కావాలి, గౌరవించాలి, గౌరవం పొందాలి అన్నటువంటి ఒక ఆలోచన చేత మనం ఏం చేస్తాం? ఎన్నోసార్లు ప్రియం ద్వారా దేవునికి లోబడుతున్నట్టుగా లోబడలేదు, దేవుని వాక్యానికి విధేయ చూపించిన రీతిగా విధేయ చూపించలేదు, దేవునికి సాక్షిగా ఉండవలసిన రీతిగా సాక్షిగా లేము. అలాగే క్రీస్తులు ఎంతగా మనం ప్రార్థన చేయాలో అంతగా ప్రార్థన చేయలేదు. అలాగే ఎంతగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలో అంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రియం ద్వారా ఉంచాడు, ఇంట్లో పెట్టాడు ప్రియం ద్వారా, ఇవన్నిటి మనం ఒకసారి పరిశీలన చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి తెలుసా ప్రియం ద్వారా? మళ్ళీ దీ 45 దినాలకు ముందు ఏ రీతికి ఉన్నామో ఆ రీతి కాకుండా ఈ దినాల్లో మనం ఏం నేర్చుకున్నామో ఆ నేర్చుకొని ఏం చేయాలి? ప్రభు కొరకు జీవించాలని నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆయన దేవాది దేవుడు ఏం చేశాడు? తన్ను తానే తగ్గించుకున్నాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు మొట్టమొదటి ప్రియం ద్వారా, ఆ మహిమను విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టి తన్ను తానే తగ్గించుకుని ఎక్కడి వరకు వచ్చాడు? ప్రియం పశువుల పాక వరకు వచ్చాడు. పశువుల పాక ఒక దాసుడు స్వరూపం ధరించుకున్నాడు. కొని ఆయన అనుకునుంటే ప్రియం ద్వారా రాజుల కుటుంబంలో జన్మించగలడు ప్రియమైన బిడ్డ, రాజుల కుటుంబంలో జన్మించగలడు. కానీ అలా జన్మించడం ఇష్టపడలేదు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి అయ్యా పాతాళంకి వెళ్తున్న మనల్ని మరి ఆ పాతాళ వేద నరక యాతను అనుభవించి మనందరినీ కూడా ఎక్కడ తీసుకో, పరలోకాన్ని తీసుకుపోవడానికి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు మానవుడిగా పుట్టాడు? మానవుడే కాకుండా ఏది దాసుడుగా పుట్టాడు. దాసుడు అంటే అర్థం ఏంటిది? ప్రియం ద్వారా ఇప్పుడున్నటువంటి యొక్క ఎలాంటి యొక్క మానవ హక్కులు అనేటువంటిది ఏమాత్రం ఉండదు. దాసుడు అంటే ఏంటిది? ఒక
పూర్వకాలంలో ప్రియుల దాసు అంటే అర్థం ఏంటంటే ప్రియుడారా మరి మార్కెట్లో మనిషిని కొనుక్కొని పోయేవాళ్ళు. ఈ దినాలు ఏ రీతిగా మన ఎద్దులను మరి ఆవులను ఇంకా జంతువులను కొనుక్కొని తెచ్చుకొని మన ఇంట్లో ఉపయోగపరుచుకుంటామో అదే రీతిగా మనుషులను ప్రియుడారా ఏం చేస్తారు కొనుక్కొని వచ్చుకుంటారు. కొనుక్కొని వచ్చి తమ గృహాల్లో పెట్టుకొని ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ పనులు చేయించుకుంటారు. వారు ఒకరు కొట్టినా తిట్టినా ఎలాంటి పరిస్థితి చేసినా కూడా ఎందుకు అనేటువంటి అడిగి అధికారము దాసునికి లేదు. ఎలాంటి మానవ హక్కులు లేనటువంటి ఒక హక్కు లేనటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు. అందుకే యేసు కూడా ప్రియుడారా అలాంటి వాడుగానే దాసుని స్వరూపించారు. అంటే సమాజంలో అందరికంటే తక్కువ స్థాయిగా వంటి మనిషిగా ఆయన రూపము దాల్చుకున్నాడు. ఎందుకు ప్రియమైన బిడ్డలారా నిన్ను పరలోకం తీసుకొని పోవడం కొరకు నీకు బదులుగా ఈ లోకంలో శ్రమ అనుభవించట కొరకు నీకు బదులుగా నువ్వు పొందవలసిన శిక్షను అనుభవించట కొరకు నువ్వు ప్రియం ద్వారా మాకు అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రియం ద్వారా మన కొరకు ప్రాణం పెట్ట కొరకు మనం పాపని అమ్మబడి ఉన్నటువంటి మన జీవితానికి దాసులు మనము దాసులమై ఉండగా ఆ దాసు విడిపించేట కొరకు ఆయన దాసుడయ్యాడు. మనం దేనికి దాసులము పాపమునకు దాసులో ఉన్నాం ప్రియమైన పిల్లారా. ఆ పాపను విడిపించడానికి ఆయన దాసుడుగా జన్మించాడు. ఆ దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన ధరించుకున్నాడు దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. ప్రియుడు తను తన తగ్గించుకున్నాడు. ఎక్కడో తగ్గించుకున్నాడండి పరలోకం నుంచి ప్రియుడారా ఎక్కడి వరకు బస్సులు అంతేకాదండి పాతాళం వరకు వెళ్ళాడు. ఆయన పాతాళం వరకు వెళ్ళాడు. అంతగా తగ్గించుకున్నాడు. ఎందుకు తెలుసా నిన్ను పాతాళంకి వెళ్ళాల్సిన నిన్ను పరలోకానికి సింహాసనం తీసుకొని పోవటం కొరకు. ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి గౌరవము కోరుకోలేదు. ఎలాంటి పేరు ప్రఖ్యాతి కోరుకోలేదు. ఈ లోకంలో పదవులు కోరుకోలేదు. అలాగే ఈ లోకంలో నలుగురు మెప్పు కోరుకోలేదు. ఈ లోకంలో ఒక సుఖము కూడా ఆయన కోరుకోలేదు. ఎవరు యేసు ప్రభు. ఆయన తలుచుకుంటే అన్ని అనుభవించగలడు. ఎందుకంటే సర్వం ఆయనదే. ప్రియ సహోదరి సహోదరు ఒకసారి ఆలోచించండి ఎందుకు అంతగా తగ్గించుకున్నాడు ఎందుకు ఆయన తన దాసులయ్యాడు. ప్రియుడారా ఈ లోకంలో ఎలాంటి పేరు ప్రఖ్యాతి గొప్పతనము ఆయన ఆశపడలేదు. ఆయనకు వచ్చాయి వచ్చినా కూడా వద్దే అనుకున్నాడే. ఇదిలో మనకు రాని దాని కొరకు ప్రయాసపడుతున్నాం. ఇదిలో మనము ఇంతకాలం రాని దాని కొరకు ప్రయాసపడ్డాం. దేని కొరకు ఈ లోకం గొప్పతనం కొరకు గౌరవం కొరకు మర్యాద కొరకు సుఖం కొరకు ఇంకేదో పొంది పొందుకోవడానికి ప్రియమైన బిడ్డలారా రాయబడిన మాట ఏంటిది యేసు ప్రభు కలిగిన మనసు మీరును కలిగిన ఎందుకంటే మనం ఉండబోయేది ఎవరితో యేసు ప్రభుతో. నువ్వు వెళ్ళేది యేసు ప్రభుతో. ఒకవేళ యేసు నువ్వు పరలోకి వెళ్ళకూడదు అనుకుంటే నీకు కాదు ఈ వాక్యం. విషయం బాగా అర్థం చేసుకుంది. ఎవరైతే నిజంగా పరలోకి వెళ్ళి ఆయనతో పాటు ఉండాలని ఆశపడుతున్నారో వారికి ఈ యొక్క వాక్యం ప్రియమైన బిడ్డలారా రాయబడిన మాట ఏంటి యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. యేసు ప్రభు ప్రియుడారా ఈ లోకంలో వచ్చినప్పుడు గౌరవం కోరుకోలేదు. ఆయన జన్మించక ముందే 400 సంవత్సరాల క్రితమే ప్రియుడారా దాదాపు 400 సంవత్సరాల కంటే ఎక్కువ ముందే ప్రియమైన ఏం చేశాడు ఆయన తెలుసా ప్రియుడారా ఆయన పుట్టే స్థలము ఏర్పాటు చేసుకున్నాడు. ముందే ఎలాంటి స్థలము మనం చూసినట్లయితే ప్రియుడారా మీకాలో ప్రియుడారా మనం చదువుతాము 5వ అధ్యాయంలో మీక 5వ అధ్యాయము మీకు 5:2 చదవండి. బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు పుట్టే స్థలము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ముందే. మనం అనుకుంటారే నేను అనుకునుంటే మన అనేక సార్లు మన పుట్టుక గురించి అనుకుంటారే నేను ఈ పట్టణంలో పుట్టుంటే బాగుండు పల్లెటూరులో పుట్టకుండా పట్టణంలో పుట్టుంటే బాగుండేది నేను ఈ తల్లిదండ్రులకు పుట్టకుండా ఇంకెక్కడో పుట్టుంటే బాగుండేది
అని చాలాసార్లు మనం అనుకుని ఉండవచ్చు ప్రేమైన బిడ్డారా. కానీ ఇక్కడ యేసు ప్రభు జన్మించడానికి ఆయన కోరుకున్న స్థలం ఏంటి తెలుసా? పెద్ద పట్టణాన్ని కోరుకోలేదు ఆయన. స్వల్ప యూదయంలో ఏంటంటే ఒక స్వల్ప గ్రామము, ఒక స్వల్ప గ్రామము కోరుకున్నాడంట. ఒకవేళ మనకేమైనా కోరుకోమని చెప్తే ప్రియుడారా, ఈ దినాలు కూడా మనం కోరుకోమని చాయిస్ మనకి ఇచ్చారనుకోని ఏం కలుద్దాం? ముందు గొప్పదాన్ని కోరుకుంటాం, శ్రేష్టమైనది కోరుకుంటాం, ఓ పట్టణాన్ని కోరుకుంటాం. ఇద్దరం సేవ చేయమంటే ఎవరినన్నా సేవకి వెళ్ళమంటే సేవకులు ఎక్కడ సేవ చేయాలని కోరుకుంటారు? పట్టణాల్లో సేవ చేయాలనుకుంటారు. ప్రియమైన బిడ్డలారు, యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఏ గ్రామంలో పుట్టాడు? ప్రియమైన బిడ్డలారా, అత్యల్పమైన గ్రామము, చిన్న గ్రామాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరు మన ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఒకవేళ దేవుడిని ఏదైనా ఏర్పాటు చేసుకోమంటే ప్రియమిడారా, ఒకవేళ నీ ముందు ధనము పెట్టి నీకు యేసు ప్రభు కావాలా, ధనము కావాలంటే ఏం కోరుకుంటావు? అర్థం చేసుకుంటావు, ఏం కోరుకుంటావు? విషయం ఆలోచించుకోవాలి. యేసు ప్రభు ఆయన కోరుకుని ఏం చేస్తా? అల్పమైన గ్రామాన్ని కోరుకున్నాం పుట్టడానికన్నా. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్నాయినా? ఒక కార్పెంటర్, ఒక వడ్ల పని చేసేవారిని, ఒక తల్లి దంపతులు ఆయన కోరుకున్నాడు. అంటే బీదవారిని, కష్టపడేటువంటి వారి యొక్క కుటుంబాన్ని ఆయన కోరుకొని పుట్టాడు. అంటే ఇక్కడ చెప్పేటంటే క్రీస్తు నమ్ముకున్న నీ యొక్క కోరిక ఏమై ఉంది? ఏమై ఉంది? మన కోరిక ఎప్పుడు కూడా ఏముంటుంది తెలుసా? ఓ గొప్పగా అయిపోవాలి, గొప్పగా అయిపోవాలి. అది ఏంటి? వ్యక్తిగత విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, అలాగే సేవ విషయం కావచ్చు, ఎప్పుడు ఏం కావాలి? గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి. వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళిల్లాగా ఉండాలి, వీళ్ళిల్లాగా ఉండాలి అని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? గొప్పవాడిని కోరుకుంటాం. కానీ యేసు ప్రభు కోరుకున్నది ఏంటి తెలుసా? ఎంతో అల్పమైన గ్రామాన్ని ఆయన కోరుకున్నాడు. అల్పులైనటువంటి తల్లిదండ్రులను కోరుకున్నాడు. ప్రియ సహోదరి సహోద, ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు, ఎంతగా పేరు ప్రఖ్యాతి కోరుకోలేదు. అందుకని ప్రియమైన బిడ్డలారా, నీవు కూడా అందరి దృష్టిని గొప్పగా కనబడాలి, నా పేరు గొప్పదిగా ఉండాలి, మేము గౌరవింపబడాలి అన్నటువంటి ఆలోచన విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రభు, నన్ను ఏ రీతిగా నన్ను నడిపించాలనుకుంటున్నావో, నన్ను ఏ రీతిగా జీవింపచేయాలనుకుంటున్నావో, ఆ రీతిగా నన్ను జీవింపచేయని దేవుని చేతికి అప్పగించి ప్రభుడిని ఏ రీతి నడిపితే అలా నడవటం నేర్చుకో. కానీ నువ్వు ఏమాత్రం కూడా ప్రియారా ఆలోచన చేసుకో, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలంటే ఆలోచన చేత ప్రియారా ఆత్మీయత నువ్వు కోల్పోవద్దు. రాబోయే దినాల్లో మన ప్రభు రాబోతుంది ఎవరి కొరకు? తన మనసు కలిగిన వారి కొరకు. యేసు ప్రభు కలిగిన మనసు మీరు కలిగి ఉండమని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏ మనసు కలిగి ఉన్నాడు, ఆ రీతికి నువ్వు కూడా కలిగి ఉన్నావు. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యంగా ఈ లోకంలో చేశాడండి. చేసినప్పుడు ఇదిగో నేను చేశాను, వీళ్ళు అందరికి చెప్పండి అని అనలే ఆయన. ప్రియమైన బిడ్డలారా, చెప్పమని అనలే. ఏం చేశాడు ఆయన? ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. ఎవరు చెప్పదన్నాడు? అనేక సార్లు ఆయన రాజుగా చేయాలని వచ్చి పట్టుకొని పోవడానికి వస్తే వాళ్ళకి తప్పించుకొని వెళ్ళిపోయాడే. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ఆయనకి ఒక్క మాట, నేను దేవుణ్ణి లేకుంటే ఇంకా ఏదన్నా ప్రియులారా గొప్ప చేసి చూసావా, నేను రాజుని, రాజు చేసేనని ఉంటే ప్రియులారా ఆయన సిలువ వేయబడక పోను. కానీ ఆయన వచ్చిన పని ఏమిటి? తండ్రి చిత్తము చేయటానికి. మరి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడు? తండ్రి చిత్తం చేయటానికి. తండ్రి చిత్తం ఏంటిది? ఈ లోకం ఏంటి? లోకం ఉన్న వాటిని ప్రేమించకుండా ఉండటమే. ఈ లోకం ఉన్నది ఏంటిది? శరీరాశ నేత్ర జీవకుటుంబమే ఈ లోకంలో ఉన్నది. దీనిలో మనం అనేక మంది పరిశోధన పడినవారు ప్రియారా వీటి కొరకే ప్రయాసపడుతున్నాం. ఏంటి నేత్రాశ అంటే ఏంటిది? మన కంటికి ఇంపైనది ఏదైతే ఉందో అదే కావాలని కోరుకుంటాం. మన దృష్టికి ఏది గొప్పగా ఉంటుందో అదే కోరుకుంటాం. మన కంటి కనబడినట్టుగా మనం ఏం చేస్తాం? ఆశపడుతూ ఉంటాం.
రెండోది శరీర సుఖము కొరకు ఆలోచన చేస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇంకా సుఖం కావాలి, సుఖపడాలి ఏదో రీతిగా. ఈ లోకంలో ఎంత ఉన్నా నీకు సుఖం దొరకదండి. ఈ లోకంలో డబ్బు ఉందా, డబ్బుతో సుఖం అనుకుంటారు, డబ్బులో సుఖం లేదండి. సరే ఆలోచించండి, డబ్బు గలవని అడగండి ఎంతమంది సుఖంగా ఉన్నారు. పైకి డంబము తప్ప మరొకటి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ప్రియం ద్వారా నెమ్మది సమాధానం లేకుండా నువ్వు జీవించాలంటే నువ్వు చేయవలసింది ఒకటే ప్రియం ద్వారా చింత లేని ఉండాలి. ప్రభువు నీకు ఏది దాని దాసు దాని మీద మనసు పెట్టదు, ప్రభువుని నడిపించే రీతికి నడువు అంతే. ఏ విషయంలో అయినా ప్రభువుని ఎలా నడిపిస్తాడో అది నడువు. ప్రభువును ఈ స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు అంతే, ఏ స్థితిలో ఉండని ప్రభు నన్ను ఈ స్థితిలో పెట్టాడు ఇలా నడుస్తాను అంతే. ప్రభు చెప్పినందుకు నడుస్తాను. ఎవరు గౌరవించినా, ఎవరు మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను ప్రభు రీతిగా జీవించాలి. యేసు ప్రభు ఎవరు నన్ను పట్టించుకున్నాడు అనేటువంటి రీతిగా నడవలేదు ఈ లోకంలో. ఎవరు చూస్తున్నారు నన్ను, ఎవరు నన్ను మెచ్చుకుంటున్నారా అని ఆయన అనుకోలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఎవడైన తెలుసా, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, నా తండ్రి చిత్తం చేయాలి నేను. అదిగా తన బోధలు కూడా ఏం చెప్పాడు, తండ్రి చిత్తం చేయువాడే నిరంతరం జీవిస్తాడు. తండ్రి చిత్తం చేసేవాడే ఏంటిది ప్రియమైన పిల్లారా, నా తల్లి నా సహోదరులు అని ప్రియమైన పిల్లారా. యేసు ప్రభు ఈ లోకంలో ఆ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఇది విశ్వాసమే. నీవు ఏ మనసు కలిగి ఉన్నావు? మనము మీరు బైబిల్ చదవండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త, మిగతా పత్రిక చదివినప్పుడు యేసు ప్రభు యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన గురించి మనం తెలుసుకోవాలి, తెలుసుకుని నడవాలి. ఆయన మనసు మనం తెలుసుకోవాలంటే ప్రియమైన బిల్లారా, దూరంగా ఉంటే ఏం కావు ఆయన మనసు తెలుసుకోలేవు. మనం ఈ లోకరీతిగా కూడా చూసినప్పుడు ఒక వ్యక్తి యొక్క మనసు తెలుసుకోవాలంటే ఏం కావాలి, లేదా అతనితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు అర్థము కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం అందరం కూడా. అలాగే ప్రియమిడారా, అందుకే బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు దేవునితో దగ్గర సంబంధం ఉంటేనే దేవుని గుణగణాలు అర్థమవుతుంది. దైవ వాక్యంలో ఉంటే ఆయన అడుగుజాడలు కూడా కనబడుతుంది నీకు. దాని గురించి ఏంటి, రోజు దేవునికి దగ్గర అవ్వాలి. దగ్గర ఉంటే ఏం చేయాలి, నీ సొంత ఆలోచనలు, సొంత తలపులు, సొంత ఆశలను తొలగించుకొని సొంత ఉద్దేశం విడిచిపెట్టి ప్రభువుని చిత్త ప్రకారం నేను నడవాలని దేవుని వాక్యం చదివి నువ్వు వేసి ప్రతి అడుగు కూడా దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని ఆ ప్రకారం ఏం చేయాలి, అడుగులు వేయటం నేర్చుకోవాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది. అందుకనే తన శిష్యులను యేసు ప్రభు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. చూడండి వాక్యం చదువుదాము, మార్కు సువార్తలో 3:13 చదువుదాం. మార్కు సువార్త 3:13 చదువుదాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉంటున్నట్లు దయ్యములు వెలగొట్టి అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఇక్కడ యేసు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎందుకోసా, వీరి ద్వారా సేవ చేయించాలి, వీరి ద్వారా నేను నా మహిమపరచబడాలి, వీరిని అపోస్తులుగా నేను నియమించాలి అని చెప్పి ప్రియారా ఆయన ఏం చేశాడు, పిలుచుకున్నాడు. ఈ పిలుచుకున్న వారు ఏం చేయాలంట, ఇక్కడ చేసిన 2:14 వారు తనతో కూడా ఉండినట్లు. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి, నేను దీనికి ముందు శిష్యత్వం గురించి నేను చెప్పాను. ప్రియారా నీవు శిష్యుడుగా ఉంటేనే ఏమవుగలవు, సంపూర్తిలోకి ఎదగలవు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన పిల్లారా, ఇక్కడ దేవుడు శిష్యుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యుడు యొక్క పని ఏంటిది, రక్షింపబడిన దేవుని పిల్ల యొక్క పని ఏంటి తెలుసా, ఆయనతో పాటు ఉండాలి. అంటే ఏంటిది, ఆయనతో పాటు ఉండమంటే ఆయనతో పాటు వెంబడించాలి. ఈ లోకసభకి ఏ చింత పెట్టుకోకుండా యేసు ప్రభువు నన్ను ఎలా నడిపిస్తారో నడుస్తాను. ఆనాడు శిష్యులతో శిష్యులు నడిపించినట్టుగా ఈరోజు నిన్ను కూడా కోరుకుంటున్నాడు.
కాబట్టి నువ్వు కూడా ఏం కావాలి, శిష్యుడిగా ఉంటే ఏం చేయాలి, ప్రభు ఎలా నడిపిస్తాడో అలా నడవటం నేర్చుకోవాలి. నడవడం ఏం చేయాలి, నీ సొంత ఆలోచన అన్ని పక్కన పెట్టి మే నీ మటుకు నువ్వే డెడ్ జీరో అయిపోవాలి. అంటే నీ విషయం కానీ నీ కుటుంబ విషయం కానీ ఇంకా దేని విషయం ఏం చేయకూడదు, ఏ ఆలోచన చేసుకోనకూడదు. నీ ఆలోచన అంత ఏంటిది, ప్రేమారా నేను ప్రభు వలే ఎదగాలి, ప్రభు పోలిక నేను మార్చబడాలి, ప్రభు నన్ను ఏం చేయ, ప్రభు నువ్వు నన్ను నడిపించు అని. దేవునికి ఇచ్చిన పని ఏదో, ఉద్యోగం కావచ్చు, ఏది కావచ్చు, ప్రియమైన బిల్లారా ఏం చేయాలి చేసుకుంటూ నువ్వేం చేయాలి, ప్రభువులో దగ్గర అవ్వటానికే నీ మనసు ఉండాలి, కానీ వేరే విషయంలో ఉండకూడదు. మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తాం, అరే ఈ ఉద్యోగం డబ్బు సరిపోదేమో, రేపు ఫ్యూచర్లో, రేపు కుటుంబము, పిల్లలు, వివాహాలు, చదువులు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏం చేయాలి, ఏం చేయాలి దేవుడు అన్న భావనతో మనం ఈ చింత పెట్టుకొని దాని కొరకు అయ్యో ఈ ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగం చేద్దామా, అది ఇది అది అని ఎన్నెన్నో ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాం, బిజినెస్ చేద్దాం, అది చేద్దామా, చేద్దాం అని ఏం చేస్తాం, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాం. లేకపోతే ఇంకొక ఆలోచన చేస్తాయండి, మన బంధువులంతా కూడా ఎదిగిపోతున్నారు, వాళ్ళ పిల్లలంతా కూడా మంచి చదువు పై చదువు చదివిపోతున్నారు, ఇంకేదో చేసిపోతున్నారు, కాబట్టి వాళ్ళకి మరి మన వాళ్ళ మధ్యలో మనం కూడా ఏం చేయాలి, మనం ఉండాలంటే తలెత్తుకోవాలంటే ఏం చేయాలి, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి చింతతో వాళ్ళని వీళ్ళని చూసి నడుస్తూ ఉంటాం. ఇలా నడవాలనుకుంటే ప్రియం ద్వారా మనం ఏమవుతాం, ఆత్మీయంగా మనము ఎన్నో విషయాలు కావాల్సి వస్తుంది, ఎన్నో విషయాలు కోల్పోవాల్సి వస్తుంది, ఆత్మీయంగా మనం బలపడలేము. ఇక ఆత్మీయంగా బలపడాలి, నువ్వు ఆత్మ సంబంధం, అందుకే ఏసుప్రభువున్నాడు నేను ఒక నుంచి వేరు చేసుకున్నాను, శిష్యుని తనతో పాటు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నావు. అందుకే ఒక విశ్వాసం ఏం చేయాలి, ఒక శిష్యుడు ప్రియం ద్వారా దేవునితో పాటు ఉండడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు శిష్యులు అవ్వాలనేది దేవుని ఉద్దేశం. కొత్త నిబంధన సంఘం అంటే ఎవరు, శిష్యుల గుంపు. అపోస్తలుడు మొదటి నుంచి చూసినట్లయితే విశ్వసించిన వారు విశ్వసించిన వారు రాయబడుతుంది. ఆరో అధ్యాయం వచ్చేటప్పటికి శిష్యులు అయినట్టుగా మనం చూస్తాం, అక్కడి నుంచి కూడా శిష్యులు శిష్యులు అన్న పదం మనకు కనబడుతూ ఉంటుంది. నువ్వు రక్షణ పొందిన దినాలు కొన్ని దినాలు కావచ్చు, నువ్వు విశ్వాస జీవితం తర్వాత విశ్వసిన తర్వాత ఏం చేయాలి, శిష్యత్వంలోకి నువ్వు ఎదగవలసిన వారై ఉన్నావు, శిష్యుడు అవ్వాలి. ప్రియమైన బిడ్డారా చూడండి అర్థమైంది, ప్రభు నన్ను ఎలా నడిపిస్తా నడుస్తాను, ప్రభు నాకు ఏ ఉద్యోగం ఇస్తే ఉద్యోగం చేస్తాను, ప్రభు నాకు ఎంత ఇస్తే అంతలో నేను ఏం చేస్తా తృప్తిగా ఉంటాను. మిగతా భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేదు, ఎవరు చూసుకుంటే భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, దేవుడు మన విషయం అన్నీ ఏం కదా ముందుగానే ప్లాన్ చేసి పెట్టాడండి, మన విషయం ఏంటి ముందే ప్లాన్ చేసి పెట్టాడు. కాబట్టి ఆయన నిన్న ఒక మార్గం నీ కొరకు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడు, దేవుడు ఆ మార్గం నడిపించి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, లోకాన్ని చూసి వాళ్ళని చూసి మనం ఏం చేయాలి, మహిమ పరచుకోవాలని మనం గొప్ప కనబడి మన ఆలోచన మనం కలిగి ఉంటాం. కానీ ప్రియమైన సోదరులు అందుకనే ఒక శిష్యుడు ఏమై ఉండాలి, ఆయనతో పాటు ఉండడం ముఖ్యమైనది. ఎవరితో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి. ఆయనతో పాటు ఉంటే ఆయన గుణ లక్షణాలు నీకు అర్థమవుతుంది, ఆ లోతైనటువంటి సత్యంలో నీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వెంబడి ఈ యొక్క 12 శిష్యులకు కూడా ఎన్నో లోతైన విషయాలు తెలుసుకున్నారు, లోతైన సత్యాన్ని వారు తెలుసుకున్నారు. అలాగే ఆయన ఆయన నడకేంటిది, ఆయన పడకేంటిది, ఆయన లే ఆయన చేసే కార్యాలు ఏంటిది, అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి వారు కూడా ఏం చేశారు, ప్రభువులాగా నడిచారు. వాళ్ళని చూసిన వారు ఎవరు కనబడ్డారు, యేసు దేవుడు కనబడ్డాడు. అందుకే అనేక మంది శాస్త్రులు పరిశీలన అంతా మనం చూసినప్పుడు వీరు ఆయనతో కూడా ఉన్నవారు కారా అని గుర్తుపెట్టారంట. యేసుతో పాటు ఉంటే నేను చూసే వాళ్ళు ఎవరికి జ్ఞాపకం రావాలి, యేసు జ్ఞాపకం రావాలి. నీ మాటలు పద్ధతి, నీ ప్రవర్తన, నీ ఉండే తీరు చూసినప్పుడు వీరు యేసు ప్రభు బిడ్డలు, వీరు దేవుని బిడ్డలు, వీరు క్రీస్తుని వెంబడించేవారు అని ప్రియం ద్వారా ఇతరులకు అన్ని జనులకు గుర్తు రావాలి. నువ్వు ఎప్పుడైతే అలాంటి స్థితి కలిగి ఉన్నావో అదే నిజమైన శిష్యులు కలిగిన లక్షణం ప్రియం ద్వారా. అందుకే ఎక్కడున్నా కూడా అందరిలాగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు, ఇంట ఉండు, కంపెనీలో ఉండు, గ్రామంలో ఉండు, ఏసులో ఉండు, అందరిలాగా నువ్వు ఉండకూడదు. అందరిలాగా భయపడటము, అందరిలాగా కలవరపడటము, అందరిలాగా చింతపడటము, అందరిలాగా పరిగెత్తడము నువ్వు చేయకూడదు. నువ్వెవరివి ప్రియమైన బిల్లారా, యేసు ప్రభు శిష్యుడు, యేసు ప్రభు పోలిక మార్చబడాలని ఆశ కలిగినటువంటి వ్యక్తివి.
దినదినం కూడా యేసుప్రభు పోలిగా మార్చబడుతున్న వాడివి. యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగిన వాడికి ఉండటానికి ప్రయాసపడుతున్న వాడు కాబట్టి ఆ మనసు నువ్వు కలిగినట్లయితే నిజంగా నీ ప్రవర్తన నీ జీవితంలో మార్పు వస్తుంది. అందరిలాగా నువ్వు అందరితో పాటు ఉండవు. ప్రియమైన సహోదరి సహోదరు, కాబట్టి దినదినం ఏం కాదు, నీ మనసు మార్చుకోవాల్సి మార్చవలసింది. ఎలాగో యేసుప్రభు లాగా నువ్వు యేసుప్రభుతో ఉంటే యేసుప్రభు స్వభావం నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నువ్వు యేసుప్రభుతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ప్రియమైన పిల్లారా ఏంటది యేసుప్రభు మనసే నీకు అర్థమవుతుంది. ఆ రీతిగా నేను నడుచుకోవాలి అనేటువంటి భావన కలుగుతుంది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన గురి ఏంటిదంటే యేసుప్రభు పోలి కావాలి, మార్చబడాలి, యేసుప్రభు మనసు కలిగి జీవించాలి. ఎందుకంటే మనం ఉండబోయేది ఎక్కడికి, యేసుప్రభుతో పాటు. ఎవరన్నా ఒక వ్యక్తితో కలిసి ఉండాలంటే ఏం కావాలండి, ఇద్దరు మనసులు కలిస్తేనే ఉండగలము. మన పరలోకం ఆయనతో పాటు ఉండాలంటే మరి ఆయన మనసుతో మన మనసు కలవకపోతే ఎట్లా అండి, ఆయన మనసుతో నీ మనసు కలవకపోతే ఎట్లా. ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు యేసుప్రభు ఎలా నడుచుకున్నాడు, ఆయన లోకాన్ని ప్రేమించలేదండి. లోకం ఏదానికి వచ్చింది, ఇక్కడ మనకి యేసుప్రభు శోధింపబడ్డన విషయం మనకు తెలుసు. సాతాను ఏం చేసింది, లోకమంతా తీసుకొని వచ్చింది ఆయన ముందుకి చూపించేమన్నది, ఇదిగో నువ్వు ఒక్కసారి నాకు సాగిలపడు, ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నది. చూడండి, ఇదనం ఏదైనా విషయము ఈ లోకంలో గొప్ప అద్భుతమైన విషయం నీ ముందుకు వచ్చింది అనుకోండి, ఎన్నేమన్నా నేను పొందుకుంటే బాగుండని వెంటనే ఇస్తానని చెప్పకపోయినా మన ఆశ వచ్చేస్తారు మనలోంచి. చిన్న చిన్న విషయాలు మన కోరికలు పెంచుకొని ఆశలు పెంచుకొని ఏం చేస్తాం, తప్పిపోతూ ఉంటాం. ప్రియమైన పిల్లారా, ఆ రీతిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంటుంది, ఈ లోకం మనల్ని శోధిస్తూ ఉంటుంది, అబ్బాది అనేక రకాల ఆకర్షణ సంగతులను తీసుకుని వస్తుంది. కానీ నువ్వు యేసు ప్రభు యొక్క మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే ఏమవుతుంది, నువ్వేమనుకుంటావు, నాకు ఇది అవసరం లేదు, దీంతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే దీని ద్వారా నాకు ఏ ప్రయోజనము లేదు, ఎందుకంటే నేను లోకాన్ని వెంబడించే వ్యక్తిని కాదు ప్రభువుని వెంబడించే వ్యక్తిని, నేను ప్రభుతో ఉండాలని ఆశపడుతున్నాను, నేను ప్రభు మనసు కలిగి ఉండాలి. నా ప్రభు ఆశపడలేదు కాబట్టి నేను దేన్ని ఆశపడను. నా ప్రభు లోకాన్ని వెంబడించలేదు, లోకమైన వెంబడించింది. బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుని ప్రియారా, యేసుప్రభు లోకాన్ని వెంబడించలేదు, లోకమైన వెంబడి ఏం చేసింది, వెంబడించి అందుకు అదిగో లోకమంతా ఆయన వెంబడి వెళ్ళిపోతుంది అన్నారు యాజకులు శాస్త్రులు పరిశీలందరూ. ప్రియమైన పిల్లారా, అందుకే ప్రియ సౌ నువ్వు లోకాన్ని వెంబడించేవాడు కా ఉండకూడదు, లోకం నిన్ను వెంబడించాలి. హల్లెలూయా, బాగా అర్థం చేసుకున్నాం, లోకం వెంబడించాలి. మనము దానికి ఉదాహరణగా ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియం ద్వారా. న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఒక వాక్యం చదువుదాం. మొదటి నుంచి పదకొండవ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. గిలాదు వాడైన యోప్త పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యోప్తను కనెను, గిలాదు భార్య కనుక వారు పెద్దవారై యోప్తతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు కనుక తన తండ్రి ఇంత నీకు స్వాస్థ్యము లేదని, యోప్త తన సహోదరు ఇద్దరు నుండి పారిపోయి తూర్పు దేశంలో నివసింపక అల్లరి జనము యోప్తకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. దేవనామ మహిమకం నాక. ఇక్కడ యోప్త ఒక దైవ జనుడు, లేకపోతే ఒక గొప్ప భయభక్తులు కలిగిన వ్యక్తి. తన వ్యక్తిగత జీవితాన్ని చూసినట్లయితే, బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, ఆయన ఒక వేశ్య కుమారుడు. తండ్రి గిలాద్ అయినప్పటికీ సరే ఆ గిలాద్కు ఇంకొక ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వెవరివి, మా తల్లికి పుట్టినవాడు, నువ్వు వేష కొడుకువి అని చెప్పి ప్రియమైన పిల్లారా అతను అవమానపరిచి నిందించి మాకు నీకు సంబంధం లేదని ఏం చేశారు, అతన్ని తరిమేశారు. ఎంతో అవమానపరిచి
ఎంతో నిందలు వేసి ఎంతో ఆయన్ని బాధపెట్టి ఏమే తరిమేయబడ్డాడు. అది యోప్త ఏం చేశాడు, పారిపోయి ఒక తోబు దేశంలో ఏం చేశాడు, నివసించాడంట. ఒక అన్య దేశం వెళ్ళిపోయి దూరం నివసిస్తున్నాడే. అయితే ఇక్కడ ఆయన అక్కడ నివసిస్తున్నప్పుడు అల్లరి జనం, అల్లరి జనం మనకు తెలుసు కదండి, ఈ అల్లరి జనం అంతా కూడా ఎవరి దగ్గరికి వచ్చారు, యోప్త దగ్గరికి వచ్చారు. అయితే ఇక్కడ విషయం బాగా అర్థం చేసుకో, దీని ద్వారా యోప్త వెంబడి అల్లరి జనం ఎవరు తిరిగారు, దీని ద్వారా అల్లరి జనము యోప్తను వెంబడించారు కానీ యోప్త అల్లరి జనం వెంబడి వెళ్ళలేదు. ఈ విషయాన్ని బాగా ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి ప్రియమైన. ఎందుకంటే అలాగనే మనము మన జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు, మన సొంత బంధువులు ప్రియులు కొంతమంది ఆత్మీయులు కూడా ఒకవేళ మనల్ని తునీకరించవచ్చు. మనము అన్ని దేశంలో మనం వెళ్ళి నివసించినప్పటికి కూడా మనము ఎలాంటి స్థితిలో ఉండాలంటే ఈ యొక్క యోక్తలాగా వాళ్ళ లోకస్సుతో పాటు అల్లరి జనం వెంబడి పని పాటు లేకుండా తిరుగుతున్న వారు వెంబడి మనం ఏం కాదు తిరగకూడదు, ఎదుటికి ఉండాలి. మనం ప్రభుతో ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం, ప్రేమ అందరూ మనల్ని వెంబడించాలి కానీ మనం లోకంనే వెంబడని వీలు లేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, బాగా గ్రహించాలి ప్రేమైన పెట్టాలి. మనము దేవుని వాక్యం చూసినప్పుడు అపోస్తలులను చూసినప్పుడు మరి ఏ రోజు కాలం భయంకర శ్రమ వచ్చింది సంఘానికి, ఆ సంఘంలో అపోస్తలులు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమీ చెదిరిపోయారంట. చెదిరిపోతే చెదిరిపోయిన వాళ్ళు వెళ్ళి అయ్యో మా ఆస్తులు పోయినాయి, మా ఇల్లు వాకిలి వదిలేసినాం, ఇప్పుడు వేరే దేశంలో వచ్చేసినామని వాళ్ళు బాధపడుతూ కూర్చోలేదు తెలుసా. వాళ్ళు ఏం చేశారు, సువార్త ప్రకటిస్తూ వారు గ్రామ గ్రామాలు తిరిగినట్టుగా మనము అపోస్తల కార్యం చదువుతున్నాం. ప్రియ అపోస్తల కార్యం ఒకసారి తీయండి ప్రియం ద్వారా. ఎనిమిదో అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించి సంచారము చేసిరి. ఏం చేశారంట, సువార్త వాక్యం ప్రకటన చేసి ఏం చేశారు, సంచారం చేశారు. అయ్యో మేము ప్రభు నమ్ముకున్నందుకు మేమెంతో భయభక్తులు కలిగి ఉన్నాము, ఎంతో ప్రార్థనలో ఉన్నాము, రోజు మేము ప్రార్థన చేసుకుని ఎరుసలేములో ఉన్నప్పుడు ఇప్పుడు మాకు ప్రార్థన లేదు ఏమీ లేదు అనుకుంటా దుఃఖపడలేదు, వాళ్ళ ఆస్తులను అమ్మి ఇచ్చేశారు, అతను భయంకర శ్రమ వచ్చింది, ఆ ఎరుసలేములో అందరూ చదివిపోయారు. అయినప్పుడు ఇక్కడ వారు ఏం చేశారు తెలుసా ప్రేమ ద్వారా, వాళ్ళు వెళ్ళి కృంగుతారు కూతురు, అయ్యో మేము ఏంటి ఇలా అయిపోయింది అనుకోలే, వాళ్ళు వెళ్ళి ఏదేదారు సువార్తను ప్రకటించారు. వాళ్ళు లోకంతో కలిసిపోలేదు. ఆ మొదటి శతాబ్ద సంఘము పిల్లరా ఆ రీతిగా ఉన్నారు కాబట్టే ప్రియమైన పిల్లరా జరిగిన విషయం మీరు తెలుసా, వాళ్ళకి అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుని సువార్త మన వరకు వచ్చింది, కొండల్లో లోయలో అడవులలో మరి అనేకమైన అడవి జాతుల ప్రజల మధ్యలో నరమాంశ భక్షక మధ్యలో దేవుని సువార్త వెళ్ళింది తెలుసా, వెళ్ళింది ఎలా తెలుసా, వారి శిష్యులుగా ఉన్నారు కాబట్టి. వారు జీవించింది ప్రభు కొరకు కానీ లోకం కొరకు కాదు, శరీరం కొరకు కాదు, వాళ్ళ కుటుంబాల కొరకు కాదు, వాళ్ళ పిల్లల కొరకు కాదు, వారు జీవించి ఎందుకు కొరకు తెలుసా, మరి మా ప్రభు మాకు ప్రాణం పెట్టాడు, మాకు రక్తం కార్చాడు. ఈ సువార్తను మేము ఏదైతే ప్రభుతో ఉండి ప్రభు దగ్గర చూసామో విన్నామో ఏదో ప్రభు నేర్చుకున్నామో అది ప్రభు మాకు ఏం ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు లోబడి ఏం చేయాలి, క్రీస్తును ఇతరులకు చూపించాలి. అనేక మంది తమ జీవితం ద్వారా తమ మాటల ద్వారా ప్రభుని అనేక మంది చూపించారు. యేసుక్రీస్తు మనసును కలిగిన వారుగా ఉండి అనేక మందిని యేసు దగ్గరికి ఆకర్షించారు ప్రేమని పెట్టారు. అందుకనే మనము యేసుతో పాటు ఉండడమే ముఖ్యమైన సంగతి, ఆయనతో సహవాసం చేస్తుండడం ముఖ్యమైన సంగతి, ఆయన గుణలక్షణాలు తెలుసుకోవడం ముఖ్యమైన సంగతి ప్రేమారా, ఆయన గుణలక్షణాలు కలిగి జీవించడం ముఖ్యమైన సంగతి, ఆయన ఏమి బోధిస్తున్నాడు ఆయన చిత్తమైన ఉద్దేశమైన సంకల్పం ఏంటో గ్రహించి ఆ ప్రకారం మనము మన జీవితాన్ని చక్క చేసుకొని ఆ మనసు కలిగి ఉండటం అనేది శ్రేష్టమైనది. ఆ మనసు కలిగి ఉండమని ప్రభు వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఆయన నిన్ను నన్ను ప్రేమించి నిన్ను అన్ని విడిచిపెట్టుకొని ఒక దాసుడుగా మన కొరకు వచ్చి నిన్ను ఆ దాసుడుగా కల్వారి సిలువ మన కొరకు ఏం చేశాడు, మరణించాడు.
సిలువ సహజముగా ఎవరికి వేస్తారంటే ప్రియులారా, బాగా అర్థం. సిలువ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే సిలువు ఎవరికి వేస్తారంటే బానిసలు తప్పు చేసినప్పుడు సిలువు వేస్తారు, దేశ ద్రోహులకు సిలువు వేస్తారు. ప్రియమైన పిల్లారా, అర్థమైందండి, సిలువ శిక్ష అనేది ఎవరికి? అది అన్ని శిక్షల కంటే కూడా భయంకరమైనది, ఘోరమైనది, అవమానకరమైనటువంటి శిక్ష. ప్రియమైన పిల్లారా, అలాంటి శిక్ష ప్రభువైన యేసుకు అనుభవించడంటే ఆయన దాసుడా కాదు, ఆయన ఎవరు? రాజాదిరాజు, ప్రభుల ప్రభువు. ఆయన దేశద్రోహం చేశాడా? లేదండి. ఒకసారి పన్ను వసూలు చేసేటువంటి వారు వచ్చి మీ బోధకుడు పన్ను కట్టడంటే వెంటనే పేతును పంపించి ఏం చేశాడు? పన్ను కట్టిపించాడు. ఎరోదీలు వచ్చి కైసరుకు పన్ను ఇవ్వాలా, అంటే దేవుని ఏమి కైసరు పన్ను ఇవ్వాలా వద్దని అడిగారు. యేసుప్రభు కూడా అడుగుతా కైసరు కైసరిది దేవునికి ఇవ్వమని ఆయన చెప్పాడు. ఆయన దేశానికి విరుద్ధంగా ఏం చేయలేదు, పాపము చేయలేదు. మరి ఏ రకంగా చూసినా కూడా ఆయనలో ఏ తప్పు లేదు. కానీ ఆయన మరణించింది ఒక దాసులాగా, ఒక దేశద్రోహిలాగా. మరి అవమానకరమైనటువంటి భయంకర శిక్ష ఆయన అనుభవించాడు. ప్రపంచంలో దాని మించిన భయంకరమైన శిక్ష, ముఖ్యంగా యేసుప్రభు అనుభవించిన శిక్ష, యేసుప్రభు పొందినటువంటి అవమానము, యేసుప్రభు బాధ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఇప్పటి వరకు ప్రియారా అనుభవించినటువంటి భయంకర శిక్ష అనుభవించాడు ఒక దాసులాగా. అందుకే ఆయన్ని అంతగా ఆయన్ని వేధిస్తున్నప్పటికీ, ఆయన అంతగా అవమానపరుస్తున్నప్పటికీ, ఆయన అబద్ధసాక్ష్యాలు చెప్తున్నప్పటికీ, అంత ఘోరముగా ఆయన హింసించి అవమానపరుస్తూ ఎన్నెన్నో మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? నోరు పలకలేదు, నోరు తెరవలేదు. అన్ని సహించాడు. ఆయన తలుచుకుంటే ప్రియమైన పిల్లారా ఏమైనా చేయగలడు, అన్ని చేయగలిగి ఉండి కూడా ఏమి చేయలేని వాడుగా అయిపోయాడు. అందుకన్నాడు రిక్తునిగా చేసుకున్నాడు, అన్ని కలిగి కూడా ఏమి లేని కూడా అయిపోయాడు. అధికారం ఉంది కానీ అధికారం లేని వాని వల్లే ఆ సిలువలో బాధ అనుభవించాడు. ప్రేమ దాని శక్తి ఉంది కానీ శక్తి లేని వాడి ప్రేమైన పిల్లారా, అన్ని విషయాలు ఏం చేస్తాను తను తగ్గించుకున్నాడు, రిక్తులు చేసుకున్నాడు, ఏమీ లేనివాడు అయిపోయాడు. ఎందుకు తెలుసా? నిన్ను చేయడానికి, నిన్ను నువ్వు పోగొట్టుకున్న దాన్ని, నీవు పోగొట్టుకున్న దాన్ని, మానవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సకలం ఇవ్వటం కొరకు ప్రభు ఏమి లేమివాడుగా అయ్యాడు. ఆయన లేమి వాళ్ళ వలన ఏమయ్యా మనము కలిగిన వారం అయ్యాం. ఆయన దరిద్ర వలన మనం ఏమై దరిద్రమయ్యి ధనవంతులం అయ్యాం. ప్రేమైన సహోదరి సహోదరు అనుకోవచ్చు, చాలామంది ఈ వాక్యం అర్థం చేసుకుని అవును మనం ధనవంతులు చేయటం కొరకు ఆయన దరిద్రుడు అయ్యాడు అనుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? ధనం సంపాదించాలి, మనం ధనవంతులుగా ఉండాలి. ఆ ధనము కాదు ప్రియ సహోదరి సహోదర, ప్రభు వెండి బంగారాలు ధనము డబ్బు ఆస్తిపాస్తులు ఇవ్వడానికి యేసు ప్రభు రాలేదు ఈ లోకంలోనికి. ప్రియ సహోదరు ఆయన ఇచ్చింది ఇవ్వడానికి, ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఒకప్పుడు మానవుడు ఏ అధికారం మీద పోగొట్టుకున్నాడు, ఒకప్పుడు మానవుడు ఈ యొక్క భూలోకాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు. అలాంటి మానవుడు దేవుడు సాతానుకు పాపానికి సాతానికి ఏమయ్యాడు? బానిస అయ్యాడు. ఆ బానిస విడిపించి తిరిగి అధికారం కలవానిగా చేయడానికి దేవుడు ఏం చేశాడు? కృప ఇచ్చాడు. అందుకే రాజులుగా చేశాడని దేవుడు వాక్యం చెప్పాడు. రాజు కంటే అర్థమేంటిది? దేనికి భయపడకుండా ఏదే అధికారంతో ఈ లోకంలో జీవించడానికి. విశ్వాసం ఏం చేయాలి? అధికారంతో జీవించాలి, భయపడుతూ జీవించడం కాదు. ఎంతోమంది విశ్వాసం ఎంతో భయంతో వణికిపోతున్నారు. లోపల ఏముంది? భయం ఉంది. ఎందుకు? ఏ ఏమవుతామో ఏమో ప్రియమైన పిల్లలారా, ఈ భయంకర వ్యాధి నాకు వస్తే ఏం చేయగలను నేను అనుకునే. కానీ నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు సార్? భయపడడు, ధైర్యంగా ఉంటాడు. నన్ను ఏది ఏమీ చెయ్యలేదు. ఎందుకు? బ్రతికున్న నేను ప్రభుత్వం ఉన్నా, చనిపోయిన కూడా ప్రభుత్వం ఉన్నాను, ఆల్రెడీ నిత్య జీవం పొందుకున్నాను. కాబట్టి నేను భయపడే పని లేదు. ఎవరైతే నా జీవం ప్రభుత్వం దాచబడి ఉన్నది, నేను బ్రతికున్నా చనిపోయినా కూడా ఎవరితో ఉంటాను?
ప్రభుత్వం ఉంటానని నమ్మకం ఎవరికైతే ఉందో ప్రియమైన సోదరి సోదరా, ఆ వ్యక్తులు ఏం చెప్పి భయపడరు. నువ్వు రాజువే, దేనికి భయపడ, ఏ సమస్య కానీ, ఏ ఇరుకులు కానీ, ఏ పరిస్థితి కానీ ఏం చేయడు, రాజు భయపడ్డు. రాజు అందరికన్నా ముందు నడుస్తాడు, పిరికివాడుగా ఉండడు. కాబట్టి విశ్వాసం నీవు ఇక్కడ ఏం చేయాలి, పిరికివాడు కాదు నువ్వు, ఏం కాదు, ధైర్యముగా ముందుకు సాగ. రాజుగా చేసేటట్టు అర్థమైనది, చాలా మంది మమ్మల్ని రాజులుగా చేశాడు కాబట్టి ఏం చేయాలి, తినడంలో రాజుని, రాజుల భోజనం చేయాలి, వస్త్రాలు ధరించుకోవాలి, ఆడంబరం కాదు, రాజులం అండి. కానీ సమస్యలు కష్టాలు వస్తే ఏమవుతాడు, కష్టాలు కష్టాలు బాధలు వస్తే ప్రభువా ఏ కష్టం రావద్దు, ఏ బాధ రావద్దు, ఏ వేదన రావద్దని ఏం చేస్తారు, గది 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 వణికిపోతూ ఉంటారు. అది కాదు రాజుల పద్ధతి అండి. రాజు అంటే ఎవరు, ఏ పరిస్థితి అయినా కూడా ముందు నడిపించే వ్యక్తి, యుద్ధం అంటే శత్రువులు వస్తున్నారంటే ముందుండే నడిచే వ్యక్తి, దేనికి భయపడు, ఏ సమస్య కన్నా పరిష్కారం కనుగొని ఆ పరిష్కారాన్ని ఏం చేస్తారు, పరిష్కరించేదిగల ధైర్యం ఉండేటువంటి వ్యక్తి, భయపడేవాడు కాదు, పిరికివాడు కాదు రాజు. యేసుప్రభు ఈ లోకంలో జీవిస్తున్న రాజులాగా, ఆయన దగ్గర డబ్బు లేదు, ధనం లేదు, ఏమి లేదు, కానీ ఎలా ఉన్నాడు, ధైర్యముగా నడిచాడు, దేనికి భయపడలేదు. ఆడు సైతానికి భయపడి, లోకానికి భయపడి, రాజుకి భయపడలేదండి. ఒకసారి ఎరోదు ప్రియమైన బిడ్డలారా, ఆయన పట్టుకోవడానికి వస్తున్నాడని విన్నప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే యేసుప్రభు ఏమన్నమాట, ఆ నక్కతో పోయి ఇలా చెప్పండి, ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఏం చేస్తాను, ఇక్కడే ఉండి సేవ చేస్తాను, వాడికి భయపడి నేను వెళ్ళను అన్నాడు. ఎవరికి, రాజు. దానికి ముందు లోహంతాలను చంపే ఏం చేసి తీసేశాడు ఆయన, కానీ ఆయన భయపడలేదు. ఇక సిలువ వేయబడే సమయం వస్తుందనగా తన శిష్యుడికి చెప్పాడు, ఇదిగో మనం యెరూషలేముకు వెళుతున్నాం, అక్కడ మనిషి కుమారుని పట్టుకుని ఏం చేస్తారు, సిలువ వేసి చంపుతారని చెప్పి శిష్యులందరూ భయపడ్డారు. తిరిగి ప్రయాణం కట్టాడు ఎక్కడికి, యెరూషలేముకి. అందరికంటే ముందు నడుస్తున్నారు, శిష్యులేం భయపడుతూ భయపడతారు, ఎందుకంటే అయ్యో అక్కడికి వెళ్తే చంపేస్తాడు, కొట్టేస్తాడట అని భయపడతా ఉన్నారు. కానీ యేసుప్రభు ఏం చేసి ధైర్యంగా వెళ్ళాడు, దేనికి భయపడలేదు. ఆయన పట్టుకోవడానికి వస్తే ప్రేమ ద్వారా ఆయన ఏం చేశాడు, ఎదురు వెళ్ళాడు. ప్రేమ ఎదురు వెళ్ళేమన్నాడు, ప్రేమ ఎదురు వెళ్ళి ఏం చెప్తున్నాడు, మీరు ఎవరు వెతుకుతున్నారు, మేము నజరేయుడు యేసును వెతుకుతామంటే నేనే అని ధైర్యంగా చెప్పాడు. ప్రేమ దేనికి భయపడలేదు యేసుప్రభు. నువ్వు యేసు నమ్మిన వ్యక్తి అయితే, నిజంగా నువ్వు శిష్యుడు అయితే, నిజంగా ప్రభు మనసు కలిగి ఉంటావు, అలాంటి ధైర్యం కలిగిన వాడు ఉండాలి. నీ ముందు ఏ పరిస్థితి రాని కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళేవాడు ఉండగా, తిరిగి వాడికి పారిపోవడానికో అబద్ధలాడడానికో ఉండడానికి వీల్లేదు. మనం తర్వాత శిష్యులంతా తప్పిపోయినప్పటికి కూడా, తర్వాత మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన శిష్యుడు కూడా ఏం చేశారు, తనిత తెలిసినప్పుడు తిరిగినారా, పేతురు యేసుప్రభు ఎవరో ఎరగని చెప్పినటువంటి పేతురు తలగిందులుగా సిలువ వేయబడి చనిపోయాడని చరిత్ర చెప్తుంది. ఈయన యేసుప్రభు అంటున్నాడు కాబట్టి, ఈయన యేసుప్రభు సిలువ ఏంటంటే ఆయన ఏమో తెలుసా, యేసుప్రభు సిలువ వేయబడడానికి నాకు ఏమాత్రం యోగ్యత లేదు, కావు నన్ను తలగిందులు సిలువ వేసి చంపండి అని తనకు తను ఎలా సిలువ వేయబడాలని తానే కోరుకున్నట్టుగా చరిత్ర చెప్తుంది. ప్రేమంటున్నారు ఆ రీతికి తలగిందులు వేయబడి సిలువ వేయబడి అని చనిపోయాడని చెప్తున్నారు. యాక్చువల్గా పౌలు కూడా ప్రేమ ద్వారా సిలువ మరణం పొందాలి, కానీ ఈయన రోమియుడు కాబట్టి రోమియులు సిలువ సిలువ మరణం పొందకూడదు అనేటువంటి యొక్క చట్టం ఉంది కాబట్టి ఆయన ఏమయ్యాడు, సిలువ మరణంని తప్పిపడ్డాడు. అయితే ఆయన ఖడ్గం ద్వారా చంపబడ్డాడు. అంత ధైర్యం కలిగిన వారు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యుద్ధ కాలసం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సోదరులారా, నీవు ఆయన మనసులాగా మార్చున్నాడు. యేసుడు శిష్యులు నీ ద్వారా ఆయన మనసు కలిగి ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. ఈ లోకంలో మనం కూడా ఏం చేయాలి, క్రీస్తు మనసు కలిగి ఉంటేనే మనం ఏం కలగం, మనం ఆయన పోలి నడుచుకోగలం, లేకపోతే నడవలేం. ప్రేమ అందుకే యేసు క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండడానికి అడగాలి. ప్రభు నాకు నీ మనసు కలిగి ఉండడానికి సహాయం, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అందుకే ప్రియ ద్వారా పరిశుద్ధాత్మ మన జీవితాన్ని అప్పగించుకోవాలి.
ప్రభు రాకడ సమీపము ఉంది. మనం ఆయన పోలిక మార్చబడాలి, దినదిన మనం మార్చబడాలి. ఆ మార్పు కలిగించుకోవడానికి, మారడానికి మన మనసును అప్పగించుకొని ప్రియంతారా, నేను మార్చబడతాను లేదా ఇంకా నాలో ఏ లోపం ఉంది అని ప్రియంతారా నువ్వు నువ్వు ఏం చేయాలి, పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మన లోపం ఏముంది, మన కోపం వస్తుందా, పగ వస్తుందా, ద్వేషం వస్తుందా, అసూయ వస్తుందా, లేకుంటే ఎలాంటి కోరికలు వస్తున్నాయి, ఎలాంటి ఆశలు వస్తున్నాయి, ఇవన్నీ ఎప్పుడు పరీక్ష చేసుకొని ఒక్కొక్క దాన్ని నేను చేయాలి, తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తీసుకోమంటే ఎంత మనతో మనం తీసుకోలేమండి. దేవుని దగ్గరికి ప్రభా ఇదిగో ఈ యొక్క నేత్రాశ నాకు వస్తుంది, ఇదిగో నేను ఈ యొక్క కోరిక నాలో వస్తుంది, నేను ఇదిగో సహనం లే సహించుకోలేకపోతున్నాను, ఇదిగో నాలో ఈ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ప్రభా, అలాగే నాలో ఈ యొక్క చెడ్డ పైగా పరిస్థితి వస్తుంది ప్రభా అని రోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కన్నీరు చేసి నీ పాపాలు ఏదైతే ఉందో, లోపల ఏదైతే పోవాలా, నువ్వు బయటికి మంచి కనపడు, మంచి విశ్వాసే ప్రియమైన సహోదరి సహోదరు. నేను కూడా మీ ముందు చాలా మంచివాడు కనపడవచ్చు, ఏదో ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పవచ్చు, మిమ్మల్ని గద్దించవచ్చు, లేదా పరిశుద్ధులు కనపడవచ్చు, కానీ నా అంతరంగంలో ఉన్నట్టు నా లోపాలు నాకు తెలుసు. వాటిని జయించిన కొరకు ఎంతగా, దాన్ని విడుదల పొందిన కొరకు, నా మనసు మాటం కొరకు ఎంతగా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను, ఎంతగా దేవుని దగ్గర విరిగినానికి మనసుతో ప్రార్థిస్తున్నానో అది నాకు తెలుసు, నా దేవునికి తెలుస్తుందండి. అలాగే ప్రతి వ్యక్తి యొక్క పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు, ఇవికి మీరే పరిశీలన చేసుకున్నప్పుడు మీ లోపల ఉన్నటువంటి యొక్క అపవిత్రత నీకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది, ప్రభు సన్నిధిలో ఉండే ప్రభు వాక్యం ముందు నువ్వు నిలబడినప్పుడే నీకు అర్థమవుతుంది. కానీ లోకంకి వెళ్ళినట్లయితే, ప్రియమైన లోకంలో వాళ్ళని వీళ్ళని చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా నీకు అర్థం కాదు. మనుషులను చూస్తే నీకేమవుతుంది ప్రియమారా, నువ్వు బాగానే ఉన్నావు అనిపిస్తుంది. చాలా మంది మనుషులను చూస్తుంటారు, ఎదుటి వారిని చూసి అబ్బా ఆయనకంటే నేనే బెటరు, ఆయనకంటే నేనే బాగున్నాను, ఆయనకంటే నేను ఏం తక్కువ అని చాలాసార్లు మనము ఇతరులను చూసి వాళ్ళకంటే ఏం తక్కువ నేను, వీళ్ళకంటే ఏం తక్కువ అని ఏం చేస్తాం మనము, అనేకసార్లు మనం గర్వ పడుతూ ఉంటాం. ప్రియమైన నువ్వు మనుషులను చూస్తే ప్రియమారా నువ్వు ఎప్పుడు కూడా మార్చబడలేవు. మనుషులు చూసి నీకేమొస్తుంది, అతిశయము, గర్వము, స్వనీతి, సొంత అనేక ఆశలు మాత్రమే నీకు వస్తుంది మనుషులను చూస్తే. ప్రభువును చూస్తే, ప్రభుతో నీ జీవితాన్ని పోల్చుకోవాలి. అందుకేనే ప్రతి విశ్వాసం ఎవరితో పోల్చుకోవాలి, ప్రభుతో పోల్చుకోవాలి. దయచేసి ప్రియమైన పిల్లారా మిమ్మల్ని మీరేవద్దు, తోటి సహోదరి సహోదరులతో పోల్చుకోవద్దు, నీ భార్యతో పోల్చుకోవద్దు, భర్తతో పోల్చుకోవద్దు, ఎవరొస్తున్నారా పిల్లారా తల్లిదండ్రులతో పోల్చుకోవద్దు, ఎవరైనా సరే ఎవరితో పోల్చుకోవాలి మనము, ప్రభుతో పోల్చుకోవాలి. ఎందుకంటే మనం ఎల్లప్పుడు ఉండబోయేది అక్కడ ప్రభుతో పాటు. ప్రియమైన పిల్లారా పరలోకం పోయినప్పుడు మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటిది, మనం వెళ్ళాం ఇలా కుటుంబంతో పాటు అందరం అక్కడే ఒక చోటు ఉంటామని ఎవరికి తెలియదు. ఈ లోకం ఉన్నంత కాలం శరీరం ఉన్నంత కాలమే భార్య భర్త పిల్లలు అంతా ప్రియమైన పిల్లారా. పరలోకం వెళ్ళినప్పుడు ప్రియమారా మన మన యొక్క ఆత్మీయ ఎదుగుదలను బట్టి, మన పరిశుద్ధతను బట్టి ఏమవుతాం, మనం మన మన స్థానాల్లో మనము ఉంటాము. అందుకని నీ స్థానము ఏంటో అదే ఈ వాక్యంలో నీకు గుర్తు చేస్తున్నది. ప్రభు పోలిక నువ్వు ఏం చేయాలి, మార్చబడి ఏం చేయాలి, సిద్ధపడాలి. అందుకని ఎవరు చూడదు కానీ నువ్వు ప్రభు వైపు చూడు, ప్రభు నీకు ఇచ్చిన వాక్యం వైపు చూడు. ఇందులో ప్రభు యొక్క మనసు ఏంటో అర్థం చేసుకో, ప్రభు చిత్తం ఏంటో గ్రహించు. గ్రహించి ఏం చేయాలి, ఆ ప్రకారం నీ జీవితాన్ని, నీ ఆలోచన, నీ తలంపులు ఏం చేయాలి, మార్చుకో. దానికి సహాయం పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నీ లోపాలన్నీ దేవుని మోకరించు ప్రభువా, నాలో ఈ పాపం ఉందయ్యా, ఇది వద్దనుకున్న నల్లో వస్తుంది, దాని గురికి ఏం చేయాలి, నువ్వు పట్టుదల కన్నీరు దేవుని ప్రార్థించాలి. బహుశా నువ్వు నీరు నీళ్ళు మార్పు రావడానికి దినాలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, కానీ మొత్తానికి నీ మనసులో ఏముండాలి, నేను మారాలి, ఈ యొక్క పాపాన్ని జయించాలి, ఈ కోరిక నేను జయించాలి, ఇతను జయించాలి, జయించి నేను ప్రభు చెప్పిన మార్గం నడుచుకోవాలి అన్న రీతిగా నీ యొక్క హృదయ వాంఛన ఉన్నట్లయితే ప్రియమైన నిత్యముగా ప్రియమైన ప్రభు ఆత్మ నీకేం చేసి సహాయం చేసి నిన్ను మారుస్తుంది. నిజంగా ప్రభు కలిగిన మనసు మీరు కలిగుడని దేవుని వాక్యం చెప్తుంది ప్రభా, నువ్వు ఈ వాక్యం చెప్తుంది నీ మనసులాగా నేను ఉండాలని. కానీ నా మనసు అలాగా మార్చు, నువ్వు ఎలా ఓర్పు కలిగి ఉన్నావు,
నువ్వెలా సహనం కలిగి ఉన్నావు, నీవెలా ప్రేమ చూపించావు, ఆ ప్రేమతో నింపు ప్రభా. అంతగా నా ఇష్టం నా ఇచ్చలు కాదు, లోకరిది కాదని నీ జీవితాన్ని నువ్వు ఏం చేయాలి ప్రభుకి అప్పగించుకున్నట్లయితే, ప్రభు చిత్తానికి ప్రభు మనసు కలిగి ఉండడానికి నువ్వు ఆశపడినట్లయితే ప్రియమైన బిడ్డారా, నిత్యముగా ప్రభుని ఏం చేస్తాడు మార్చి నడిపిస్తాడు. అందుకే ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను ప్రియమైన బిడ్డారా, వాక్యం చదివి నేను ముగిస్తాను. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం చదువుకుందాం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అతికి మహిమకు పొందుచు ప్రభు వగ ఆత్మచేత. ఆ పోలికగా నే పోలిగా ప్రభు యొక్క పోలిగా మార్చబడుచున్నాము. ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఉంటే ప్రభు పోలిగా మనం మార్చబడుతున్నాము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహిమ నుండి అధిక మహిమ పొందుతూ, మహిమ నుండి అంటే ఏంటిది ప్రియమార, మహిమ నుండి అధిక మహిమ అంటే ఏంటిది ప్రియమారా, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ప్రియమారా, మనందరము కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. మహిమను పోగొట్టుకున్నాడు, మహిమ అంటే ఏంటిది దేవుని పోలికను పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు ఆ మానవుడు. దాని ఎప్పుడో అవిధేయత వలన దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు విధేయుడు అయితే తిరిగి ఏమవుతావు, ఆ పోలికను పొందుకుంటావు. పాపం అంటే ఏంటిది అవిధేయతే పాపం, అతిక్రమమే పాపం. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, సింపుల్గా దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబట్టమే ప్రియమైన పిల్లారా ఏం చేయటం, ప్రియ మహిమను పొందుకోగలవు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, దేవునికి లోపడతావో, ఆటోమేటిక్ ఏమవుతావు నీలో ప్రభు తిరిగి ఆ మహిమ వస్తుంది. అందుకని విశ్వాసం మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క మాటకి విధేయత చూపించాలి. అవిధేయత వల్ల పడిపోయారు, విధేయత వల్ల ఏం చేయాలి మనం నిలబడాలి. అందుకే దేవుడు ప్రతి మాటకి కూడా విధేయత చూపించాలి, లోపడటం నేర్చుకోవాలి. ఇలా లోబడితే నిత్యముగా ఏమవుతావు నువ్వు ఆయన పోలిగ్గా మార్చం, తిరిగి ఆ గుణలక్షణ నిలువునికి వస్తుంది. అందుకని విధేయులమై ఉండాలి. ప్రభు ఏం చెప్తే దానికి ఏంటి విధేయుడు చూపించాలి ప్రియ సహోదరి సహోదరు, అప్పుడు నిత్యముగా ఏమవుతావు నువ్వు మార్చబడతావు. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. ఇప్పుడు పొందుకున్న మహిమ సరిపోదు, కొంతమటుకు నువ్వు కొన్ని వాక్యాలకు విధేయుడు అయ్యావు, నిజం కొంతమంది విధేయుడు చూపించావు మంచిదే, ఇంకా విధేయులు అవ్వాల్సిన విషయాలు అనేక ఉన్నాయి. ఎంత విధేయుడు అంతగా దేవుని మహిమలో మహిమట ఆయన పోలికను ఏమవుతావు మార్చబడతావు. కాదు ప్రియ సహోదరి సహోదర విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, త్రిమణ ప్రభు రాక సమీపం ఉంది కాబట్టి మనకంత మళ్ళీ తిరిగి కూడా మనం మన పనిలోకి వెళ్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం పెట్టుకొని ఈ 40 రోజులు మనము ఆత్మీయతలు ఎంతగా ఎదిగామో, ఎంతగా ఆత్మీయంగా మనం ఏం చేస్తాం మిత్రం దేవునికి మన సంబంధం ఏర్పడిన దాన్ని కోల్పోకుండా ఇంకా మనం ఏం చేయాలి ప్రియమారా, దేవుని కలిగిన వారముగా ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కానీ మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఏ అనుభవం అయితే పొందుకున్నా, ఏ మహిమను అయితే పొందుకున్నామో, ఏ యొక్క దేవుని దగ్గర సంబంధం కలిగి ఉన్నామో, ఆ సంబంధాన్ని నీ జీవితంలో అయితే లోకానికి ప్రచురపరిచి అక్కడ అనేకులకు ప్రభువుని చూపించవలసిన బాధ్యత నీకు ఉంది. కాబట్టి అలాంటి ఒక సాక్షులుగా ప్రభు మనందరం నిలబెట్టాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్నాను. కాబట్టి ప్రియం ద్వారా మళ్ళీ ఎంతవరకు 40 రోజులు కూడా మనం ఏం చేయాలి, దేవునికి దగ్గర అయ్యాం, ఈ దగ్గర సంబంధం మళ్ళీ దూరం కాకుండా ఇంకా దగ్గర చేసుకుంటూ ప్రభు రాకడ ఎదురు చూస్తూ మన మనసులో హృదయాలు కూడా ఆయన రాకను అపేక్షిస్తూ నీతి భక్తి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించి ప్రభు వచ్చినప్పుడు ఆ బూర శబ్దం విని మరి ఆ మధ్యాకాశంలోకి వెళ్ళటానికి మనం అందరూ సిద్ధమ్ముకుందాం. పరిశుద్ధాత్మ సిద్ధపాటు చేసి నడిపించను గాక, దేవుడు ఈ వాక్యం దీవించను గాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాశంలో ప్రభు మనతో అనేక విషయాలు మాట్లాడాడు.
ఎన్నో దినాల నుంచి మనం లాక్డౌన్లో ఉన్నాం. తిరిగి మన పనులకు మనం ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతున్నాయి. అయితే ఈ 40 రోజులు కూడా మనం ఎంతగానో దేవుణ్ణి ఎదిగాం, ఎంతగానో దేవునికి మనకు సంబంధము దగ్గర అయ్యింది, ఎన్నో విషయాలు మనం మార్పు చెందాం, ఎంతగానో దేవుని ప్రసన్నతను ఆనందించాం. ఆ ప్రసన్నతను ఎల్లప్పుడూ ఉండడానికి, ఇంకా దేవునికి మనకి ఇంకా లోతైన అనుభవం పొందడానికి, దేవునికి మనకి ఇంకా ఎంతగానో లోతైనటువంటి సంబంధం కలిగి, ప్రభు గుణలక్షణం కలిగి, ప్రభు పోలు నడుచుకోవడానికి, ప్రభు యొక్క మరి ప్రియమైన బిడ్డలారా, ప్రభు కలిగిన మనసు మనం కలిగి ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థిద్దాం. అటు మనసు ఇవ్వమని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో ప్రభు నీ ప్రజలమైన మనతో మాట్లాడేందుకు వందనాలు అయ్యా. అయ్యా నీ కలిగిన మనసు మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. కాబట్టి వాక్యం ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నామయ్యా. దయచేసి మన ఒక్కొక్కరికి అలాంటి మనసు అనుగ్రహించి ప్రభా, ఈ లోకంలో నిన్ను పో నడుచుకోవడానికి అయ్యా, నీ రాకకు మేము ఎదురు చూడడానికి సహాయం చేయి. నువ్వెంతగానో పరలోకం నీ లోకానికి దిగి వచ్చావు, నిన్ను దాసుడుగా చెప్పారు ప్రభా. నువ్వు లోకాన్ని ప్రేమించలేదు, లోకాన్ని చూడలేదు అయ్యా. స్తోత్రం ప్రభు. అయ్యా నువ్వు లోక సంబంధించిన కార్యాలు నువ్వు ఆశపడలేదు, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించావు తండ్రి, నీ లోకానికి చూపించావు అయ్యా. అదే రీతిగా మేము ప్రభు నిన్ను కలిగిన మేము నీ మనసు కలిగి ఈ లోకాన్ని మిమ్మల్ని చూసేవారము కాను, మేము ఒక పరలోక సముద్రం కాను అయ్యా. మేమందరం నీతో పాటు అయ్యా కలిసి ఉండి నీ మహిమ నీ లోకానికి చూపించేవారము కాను దేవా, నీ గుణలక్ష్యం ప్రచురపరిచేవారు కాను. మనందరం సిద్ధపాటు చేయమని దయచేయండి. ఇక నిపుల అనేకులు ప్రభ తిరిగి తమ తమ పనులకు వెళ్తున్నారయ్యా. ఏ యొక్క బంధాన్ని అయితే పెంచుకున్నారు ప్రభు, ఏ సంబంధం అయితే ప్రభ ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో ప్రభు అనుభవించారు, దాన్ని నిత్యం అనుభవించినట్లుగా ఇప్పుడు కృప దయచేయండి. నిపులకు అందరికీ తోడుకోండి ప్రభు, దేవా వారికి అన్ని విషయాలు తోడుకోండి. నీ ప్రసన్నత నిపుల ఉంటే తిరిగి లోకసమైన ఆశలు కోరికలు ఇచ్చిన రాకుండా ఆత్మైన వెలుగులో నడిపించి పట్టుకాయి నీ రాకడ ఒక వాంఛతో యా తండ్రి ఎదురు చూస్తూ సిద్ధపడడానికి ఉపదయించమని పరిశుద్ధాత్మ ఒక్కొక్క బిడ్డను, ఒక కుటుంబాన్ని, చిన్నల మొదలుకొని ప్రతి ఒక్కరిని అసలు సమర్పిస్తూ